మంజుబాల్ బాయ్స్ సూపర్. నేను కూడా పోతున్నా వేరే లెవెల్ సూపర్ ఉంది. ఎలా ఉంది మంజుబాల్ బాయ్స్? క్రేజీ మూవీ అసలు చెప్తున్నా కదా. తమిళ ఆల్రెడీ చూసినా, తెలుగులో అదే అదే ఇంపాక్ట్ మెయింటైన్ చేసి గుద్దాల మూవీ రెండు సార్లు చూశాను. తెలుగు వర్షన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. లాస్ట్ బాక్స్ హిట్ పోయా 100 CR బక్క. సూపర్ 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 క్లైమాక్స్ లో ఇదే హీరో సేమ్ ఫేస్ కట్ గుర్తు పెట్టుకోండి. ఆస్కర్ ఏమో చాలా బాగుంది, చాలా మెంటల్ ఉంది. మూవీ సూపర్ ఉంది భయ్య, అసలు ఎక్సలెంట్ మూవీ. క్లైమాక్స్ ఇచ్చి పడేసిండు రియల్గా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ చూపించిండు సినిమాలో. కందర కొద్దిగా పడలా, దాంతో పోల్చుకుంటే బెటర్ కొద్దిగా. రెండు సార్లు వచ్చిన హార్ట్ అటాక్ ఒకటే నిమిషం రెండు సార్లు. దీనమ్మ అసలు బుర్రలు పోట్లా ఆ సీన్ అయితే. ఆస్కర్ అన్న ఇండియా వరకు అయితే మంచి సినిమా అన్న. మలయాళంలో సౌత్ ఇండియా చాలా మంచి సినిమా. సాంగ్ మాత్రం హైలైట్ అసలు మూవీలో. అది మళ్ళీ మళ్ళీ చూడాలి. అసలు ఫ్రెండ్షిప్ కి లవ్ కి ఎలా సింగ్ చేస్తారు అనేది కూడా మంచిగా చూపించింది బ్రో. మళ్ళీ మళ్ళీ చూడండి మీరు కూడా. చూడాలి వేరే లెవెల్ ఉందా నా మూవీ. మలయాళంలో పోయినా మళ్ళీ తెలుగులో ప్రీమియర్కి వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన, వేరే లెవెల్ ఏం చేసామా అన్న. అసలు 200 కోట్లు తక్కువ అన్న. ఇచ్చా లెవెల్ డైరెక్షన్ అన్న ఉందా అన్న. తోప అన్న మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు చెప్తున్నా. 100 డేస్ ఆడాల. హార్ట్ అటాక్ ఏందన్న. క్లాస్ కొట్టినా అన్న అందరూ అరిచి తప్పేడు సినిమాకి. మలయాళం వాళ్ళు ఒక్క పేరు తెలియదు, హీరో హీరో అని అరుస్తుండే అందరు. అంత రేంజ్ అరిచిండు అన్న. తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటా అన్న. ఈ మూవీ ఫాస్టర్ వచ్చి చూడాలి అందరూ అంతే. ఇప్పుడే మా ఫ్రెండ్ మెసేజ్ పెట్టినా ట్రిప్ వెళ్తారా మేము ఇప్పుడు ఇప్పుడే సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్ అన్న. మలయాళంలో 200 కోట్లు, మన తెలుగులో 300 కోట్లు పక్క. బాయ్ అసలు మూవీ ఎట్లుందంటే, అసలు కంచి పైనుంచి కింద సర్వైవ్ అవ్వడం, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మొత్తం పైనుంచి తీయడం మీ గూస్ బంప్స్ బాయ్. అసలు లాస్ట్ సర్వైవ్ అవుతాడు నేను అస్సలకి అనుకో, ఎందుకంటే హైట్ నుంచి కింద పడ్డాడు. అది మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మస్తు ఎక్కువైంది. ఆలు ఆ తాడు లాగడము, పైనుంచి ఇంకో ఫ్రెండ్ వచ్చి అదే కొంచెం లూజ్ చేయరా, ఆ తర్వాత మళ్ళీ ఒకేసారి పై మామూలుగా లేదు భయ్. అసలు ఆల్ బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్తున్నా. కేరళ ఇండస్ట్రీ ప్రౌడ్గా చెప్పుకునే సినిమానా? అవును సార్ అవును. అందుకే భయ మలయాళంలో 200 కోట్లు సంపాదించింది. మస్తు 200 కోట్లు కొట్టింది కదా. మన తెలుగు వాళ్ళు కూడా అట్లనే మంచిగా బ్లాక్ బాస్టర్ చేయాలనుకుంటున్నా భయ్. కొడైకెనాల్ వెళ్ళండి, బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ ఇచ్చాడు సూపర్ సూపర్ సూపర్. కాంతారకు మించిపోయిందప్ప క్లైమాక్స్. గుద్ద వలిగిపోయింది, గుద్ద వలిగిపోయింది అంతే.